రాజ్యాంగేతర శక్తుల షాడో ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి షాడో సీఎంగా కొండల రెడ్డి ముఖ్యమంత్రి ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో దందాలు విమర్శల పాలవుతున్న సీఎం సోదరుల వ్యవహార శైలి ప్రశ్నిస్తే జర్నలిస్టుల పైన దాడులు మహిళా జర్నలిస్టులపై పెరుగుతున్న దౌర్జన్యాలు అసలేం జరుగుతోంది రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏ మాత్రం సంకోచం లేకుండా మహిళా జర్నలిస్టులపై దాడులకు వారి అనుచరులు తెగబడుతున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అన్న తిరుపతిరెడ్డి షాడో ఎమ్మెల్యేగా తమ్ముడు కొండలరెడ్డి షాడో సీఎంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్రాన్ని తమ జాగీరుగా మార్చుకున్నారని తాము చే చెప్పిందే వేదం అన్నట్టుగా పాలనలో తలదూరుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఇక నిన్న కొండల రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటికి పోతే ఒక మహిళా జర్నలిస్ట్ మీద కొంచెం దురుసుగా ప్రవర్తించారు అంతకుముందేమో కొండారెడ్డి పెళ్లికి పోతే ఆడ ఆ విధంగానే వేసిరు దాడి చేసిరు చేసింగ్ చేసిరు రకరకాల ఇబ్బందులకు గురి చేసారు నిన్న ఈయన ఇంటికాడుకు ఎఫ్డిఎల్ పరిధిలో ఉందని నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ఇచ్చినటువంటి అంశాన్ని కవర్ చేయడానికి జర్నలిస్ట్ అక్కడికి పోతే వాళ్ళ మీద దాడులు చేశాడు ఇది తిరుపతి రెడ్డి చేస్తున్నటువంటి తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సోదరులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ లెక్క అందరు కలిసి చేస్తున్నటువంటి దంద వ్యవహారం అనమాట ఈ విధంగా ఉంది అయితే దీని గురించి ఎవరన్నా మాట్లాడితే తప్పు దీని గురించి ఎవరైనా మాట్లాడితే వన్ సైడ్ జర్నలిస్ట్ ఈనా ఒకటే సైడ్ మాట్లాడతాడు అది చెప్పేసి అది చేసాడు మరి వీళ్ళు చేసేదాన్ని సుఖమైన పని అనమాట